విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపాని దేవు మా దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఈ రెండవ దినాన మీ పిల్లలముగా మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి మరొక విజ్ఞాన సభ ద్వారా తండ్రి విలువైన మీ జ్ఞాన సంగతులు ఆలోచించడానికి ఎనలేని మీ ప్రేమతో మాకిచ్చిన ఈ గొప్పదైన అవకాశం కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ సత్యవాక్యాన్ని మీరు అనుకుని వ్రాయించిన విధంగా మీ పిల్లలకు విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయాన్ని మెండుగా ప్రసాదించండి. మీ పిల్లలు కేవలం వినివారు మాత్రంగా ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్క హృదయానికి అనుగ్రహించి ప్రతి హృదయాన్ని ఫలభరితంగా తీర్చిదిద్దమని, వారి హృదయాల్లో మీ మాటలు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకునుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, విశ్వాసము, దాని ద్వారా మా వారు పొందినటువంటి సాక్ష్యం, మన జీవితంలో మనం వినిపించాల్సినటువంటి నిజమైన సాక్ష్యం, దాని గురించి నిన్న మనం కూలంకషంగా తెలుసుకోవడానికి దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు. మీలో చాలామంది నిన్నటి దినాన ఆ సత్యవాక్యాన్ని విన్నారు అని నేను ఆశిస్తున్నాను. వినడమే కాదు, దానిని అర్థం చేసుకుని దానిని మీ జీవితాల్లో అన్వయించుకున్నారని కూడా నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనకు చేసిన మేలు మాత్రమే మన సాక్ష్యంగా కాకుండా, అదే సాక్ష్యం అనుకోకుండా, దేవుని కొరకు మనం చేసినదే నిజమైన సాక్ష్యం అనే వాస్తవాన్ని నిన్న క్రీస్తు వారి మాటల్లో నుండి తెలుసుకున్నాం. కానీ మీలో చాలామందికి కొన్ని భావాలు ఉండిపోతాయి. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు, దేనిని మరొక కొనియాడు, కీర్తించు, ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకో, ఇవన్నీ దైవగ్రంథంలో ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు. ఆఫ్కోర్స్ లేవని నేనేం చెప్పట్లేదు, ఉన్నాయి. కానీ అవి సాక్ష్యాలు అని ఎక్కడా లేదు. దేవుడు చేసిన మేలులే మీ జీవిత సాక్ష్యాలు అని బైబిల్ చెప్పట్లేదు. కాబట్టి కృతజ్ఞత కలిగి జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన మేలు చేయకపోతే ఈ భూమి మీద మనకు బ్రతికే లేదు. ఆయన మేలు వల్లే, ఆయన దయాదాక్షిణ్యాల వల్లే, ఆయన కరుణ వల్లే, ఆయన కృప వల్లే మనం భూమి మీద బట్టగట్టగలుగుతున్నాం, బ్రతకగలుగుతున్నాం. ఆయన దయ లేదనుకోండి, అసలు భూమి మీద మనకు జీవితం ఉందా? ఉందా? లేదు. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరొక నా ప్రాణమా ఆయనను సన్నుతించుము, ఆయనను కొనియాడుము, ఆయనను కీర్తించుము అని భక్తులు పలికినటువంటి మాటలన్నీ సత్యాలే. అయితే అవే వారి జీవిత సాక్ష్యాలు మాత్రం కావు. మనం కూడా మన బ్రతుకులో తండ్రిని కొనియాడాలి, తండ్రిని కీర్తించాలి, తండ్రిని ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను స్తోత్రించాలి. కేవలం ఆయన చేసిన మేలుల గురించి మాట్లాడటమే సాక్ష్యం అని చెప్పి మైక్ తీసుకుని గంటలు గంటలు ఉదరగొట్టడం అది వాక్యానుసారం కాదు. అదే రాత్రి మనం యోహాను సువార్తలో చూసాం, నా తండ్రి నామమున నేను చేయు క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి, నాయందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప క్రియలు చేస్తాడు, వాడి బ్రతుకులో కూడా అవి సాక్ష్యము ఇస్తాయి. ఇది బైబిల్లో ఉన్నటువంటి అసలు సిసలైన వాక్య జ్ఞానం. ఇక అలాంటి గొప్ప క్రియలు చేసినటువంటి విశ్వాసులు, వారి యొక్క విశ్వాస జీవితాలు అవి ఎంత అద్భుతంగా ఉంటాయి అని అంటే, ముందుగా ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు
ఆ విశ్వాసుల చరిత్ర అంతా ఒకే అధ్యాయంలో చెబుతాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, మీ అందరికీ తెలియంది కాదు. ఆ విశ్వాసుల చరిత్ర కానివ్వండి, వాళ్ళు పడినటువంటి కష్టం కానివ్వండి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానివ్వండి, వాళ్ళు ఏ విధంగా ఎంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని దేవుని కొరకు బ్రతికారు అనేది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా చాలా కూలంకషంగా అపోస్తలుడైన పౌలు వివరిస్తాడు. అందులో ఆ 11వ అధ్యాయంలో 39వ వచనంలో ఒక విచిత్రమైన మాట వ్రాయబడింది. చూడండి ఏమని వ్రాయబడింది అక్కడ. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను అన్నాడు. జాగ్రత్తగా చూడాలి. విశ్వాసుల జీవిత సాక్ష్యాలు అన్నాం కదా, వారు తమ విశ్వాసం ద్వారానే ఏం పొందారట, సాక్ష్యం పొందారు. అంటే వాళ్ళకు కూడా ఒక సాక్ష్యపు జీవితం ఉంది. సాక్ష్యపు జీవితం అనగానే దేవుడు చేసిన మేలులు కాదు, మళ్ళీ మళ్ళీ నోట్ చేసుకోండి, మీరు మీ జీవితంలో మీరు మర్చిపోకూడదు, దేవుడు చేసిన మేలులే మన సాక్ష్యపు జీవితం అనుకుంటుంది ఈరోజున్న క్రైస్తవ సమాజం. అది అజ్ఞానం. అది దేవుడు ప్రతి మానవుడికి ఏం చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. అందులో అన్యజనులు కూడా ఉన్నారు, దేవుని నమ్మని ప్రజలు కూడా ఉన్నారు. అది కాదనలేని సత్యం, అది కాదనలేని సత్యం. అయితే ఇక్కడ మీరు శ్రద్ధగా గమనిస్తే దేవుని వాక్యాన్ని, వారు తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను అంటున్నాడు. అంటే ఎవరి ఎందైతే వారు విశ్వాసం ఉంచారో, మనం కూడా ఇప్పుడు ఎవరి ఎందు విశ్వాసం ఉంచాం చెప్పండి. మనం ఎవని ఎందు విశ్వాసం ఉంచామండి? సర్వోన్నతుడైన దేవుని యందు మనం విశ్వాసం ఉంచాం, ఆయన కుమారుడైన క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాం. మనం అందుకే విశ్వాసులము అనబడుతున్నాం. ఇప్పుడు మీరు పొందవలసిన సాక్ష్యం మీ విశ్వాస జీవితాన్ని బట్టి ఉండాలి. అర్థమవుతుందా? మీ దగ్గర ఉండాల్సినటువంటి సాక్ష్యం దేన్ని బట్టి ఉండాలి? మీ విశ్వాస జీవితాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. అంతేగాని దేవుడు మనకు చేసిన మేలు మాత్రమే ప్రకటిస్తూ ఇది మాత్రమే నా సాక్ష్యపు జీవితం అంటే అది చాలా చాలా పొరపాటు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, వారు తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందారు. అది ఎలాంటి సాక్ష్యం? విశ్వాసం ద్వారా వారు పొందినటువంటి సాక్ష్యం ఏ విధమైన సాక్ష్యం అని అంటే, దీనికి మరికొంత లోతైన వివరణిస్తూ సాక్షుల జీవితాలు చూస్తున్నాం. అలాగే మీరు కూడా సాక్షుల సమూహంగా మారాలి. ఎందుకంటే విశ్వాసము కలిగిన ప్రతివాడు ఒక సాక్ష్యపు జీవితాన్ని కలిగి ఉండాల్సిందే, తప్పదు. అర్థమవుతుందా? విశ్వాసపు జీవితం కలిగిన ప్రతివాడు కూడా ఒక సాక్ష్యాన్ని నమోదు చేసుకోవాలి. అది నేనైనా మీరైనా ఎవరైనా. నిన్న చెప్పాను కదా, మనం వెళుతూ ఉంటే మన పాదముద్రలు మన వెనకాల పడుతూ ఉంటాయి. అలా పడిన మన పాదముద్రలే మనకు గుర్తులు, మనం విడిచి వెళ్ళినటువంటి గుర్తులు. అలాగే విశ్వాసులు విడిచి వెళ్ళిన గుర్తులు మనకు బైబిల్ గ్రంథంలో సాక్షాత్కరిస్తున్నాయి. వాళ్ళు విడిచి వెళ్ళిన గుర్తులు ఏంటి అంటే వాళ్ళ జీవితాలు. వాళ్ళ జీవితాలు ఏ విధంగా సాక్ష్యం పొందాయంటే విశ్వాసాన్ని బట్టి. వాళ్ళు ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి విశ్వాసులుగా మారారో, అక్కడి నుంచి వాళ్ళ జీవితం ఒకటి అయితే అంతకుముందున్న జీవితం మరో ఎత్తు. రెండు భిన్న పార్శ్వాలు మనకు కనబడతాయి. నాణ్యానికి రెండు వైపులా బొమ్మ బొరుసు ఉన్నట్టు విశ్వాసుల జీవితాల్లో కూడా విశ్వాసానికి ముందటి జీవితం, విశ్వాసానికి తర్వాతి జీవితం, రెండు జీవితాలు కనబడతాయి. సాక్ష్యం ఎప్పుడు పొందారంటే విశ్వాసానికి ముందటి జీవితంలో ఎలాంటి సాక్ష్యం ఉండదు. మరి సాక్ష్యం ఎప్పుడు ఉంటుంది? విశ్వాసానికి తర్వాత జీవితంలోనే ఉంటుంది. అర్థమవుతుందా? ఇన్నాళ్ళు మీరు అనుకున్న సాక్ష్యం వేరు, దాన్ని కాసేపు వదిలేయండి పూర్తిగా, లేకపోతే మీకు ఈ సబ్జెక్ట్ అర్థం కాదు. మీరు అనుకున్న సాక్ష్యం వేరు, ఈరోజు మనం వింటున్న సాక్ష్యాలు కూడా వేరు. మొన్ననే ఒక పెద్ద ఛానల్లో ఒక ఆమె సాక్ష్యం ఇచ్చింది. అది విని నేను ఆశ్చర్యపోయా. ఏమనంటే, అయ్యగారు నన్ను పక్కకు పిలిచి మొదటిసారి వచ్చినప్పుడు మీరు వచ్చి నాకు 4 ప్రోగ్రాములు స్పాన్సర్ చేయండి అని అడిగారు. నేను అప్పుడు స్పాన్సర్ చేయడానికి ఇష్టపడలేదు, ఎప్పుడు చూసినా స్పాన్సర్ అంటారు, నేను జైన్ అనుకున్నాను మనసులో. ఈలోగా ఇంటికి వెళ్ళాను, వారం తిరగకుండా నా కూతురికి జబ్బు చేసేసింది, తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టేశాం. హాస్పిటల్లో పెట్టేస్తే ఇంకా చచ్చిపోద్దన్నారు, ఐసీయూలో ఉంది, మాకైతే భయం పుట్టింది,
అప్పుడు ఇంక దారి లేక కలవరి ప్రేయర్ హాల్కి ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు అన్నారు, మీరేం కంగారు పడకండి, మేము ప్రార్థన చేస్తామన్నారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, మేము మొన్న వెళ్ళినప్పుడు అయ్యగారు నన్ను అడిగారు 4 ప్రోగ్రాములు స్పాన్సర్ చేయమని, 2 ప్రోగ్రాములు చేయమని. నేను అసలు చేయలేదు, అందుకే విపత్తు వచ్చేసింది అనుకున్నాను. ఈసారి 4 ఇస్తానని మొక్కుకున్నాను, దేవుడు నా బిడ్డను వదిలేసాడు అంతే. అది ఎంత బాధాకరమైన సాక్ష్యం అంటే, వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే పర్లేదులే బాగానే ఉంది అనిపిస్తుంది. దాన్ని ఆ సేవకుడు కూడా వత్తాసు పలుకుతూ అన్నాడు తర్వాత, అవును ఆవిడ అలా ఒప్పుకున్నందుకే దేవుడు కరుణించాడు అన్నాడు. అంటే అప్పుడు నాకు ఏమనిపించిందంటే, దేవుడు దందా చేస్తాడా? దేవుడు అన్యాయంగా ముక్కుపిండి వసూలు చేసే టైపా? అంటే నువ్వు నా సేవకు డబ్బులు ఇవ్వకపోతే నేను మంచం పట్టించేస్తాను, నువ్వు నా ప్రోగ్రాములు స్పాన్సర్ చేయకపోతే నీ కూతురికి జబ్బు చేసి హాస్పిటల్కి వెళ్ళిపోద్ది అనేంతటి క్రూరుడా దేవుడు ప్రేమమయుడా? చెప్పండి, దేవుడు ఎప్పుడు క్రూరుడు కాడు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. ఆయన వడ్డీ వ్యాపారస్తుడే, బలవంతంగా వడ్డీ వసూలు చేయడానికి. డబ్బు లేకపోతే బైక్ పట్టుకెళ్ళిపోతాను, డబ్బు లేకపోతే ఇంటికి తాళ వేసేస్తాను, డబ్బు లేకపోతే కారు తీసుకెళ్ళిపోతాను అనడానికి ఆయన ఏమైనా వడ్డీ వ్యాపారస్తుడే చెప్పండి. స్పాన్సర్ చేయకపోతే అమ్మాయిని హాస్పిటల్ పాలు చేయడం పెట్టండి, దరిద్రం కాకపోతే. దేవుని చూపించే విధానం ఎంత అసహ్యంగా మారిపోయిందో చూసారా సమాజంలో? దేవుని చూపించే విధానం అది కాదు సుమా, తప్పు తప్పది. అది ఎవరైనా అన్యజనుడు విన్నాడు అనుకోండి, అమ్మో ఈ దేవుడి దగ్గరికి వెళ్ళకపోతేనే మంచిది, ఒక్కోసారి చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు, అలాంటప్పుడు కానీ నేను స్పాన్సర్ చేయలేదంటే నన్ను మంచం పట్టించేస్తాడు, లేకపోతే నా కూతుర్ని మంచం పట్టించేస్తాడు, ఇంకా నాకు ఈ దేవుడు వద్దు బాబు అని అన్యజనుడు అనుకోడు. సో బోధించవలసిన విధానం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వాక్యానుసారమా కాదా ఆలోచించాలి. కానీ ఈరోజు చాలామంది అలాంటి జీవితాలు కలిగి లేరు, ఎందుకంటే వారికి డబ్బే ప్రధానం అన్నట్టుగా ఉంటున్నారు కొంతమంది. కానీ దేవుని ఉగ్రత వారి మీదకి తప్పక వస్తుంది ప్రియులారా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఎందుకంటే మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల? దేవుని దయాదాక్షిణ్యం వల్ల. నేను ఎప్పుడు మీకు గుర్తు చేస్తూ ఉంటాను, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించటం ఎవరికి సాధ్యం కాదు. ఒక్క పూట నేను భోజనం చేయగలిగానంటే ఎవరి దయ? దేవుని దయ. కాబట్టి విశ్వాస జీవితాల్లో సాక్ష్యాలు అనగానే ఇలాంటి పనికిమాలిన సాక్ష్యాలు కావు, అవి అసలు సాక్ష్యాలే కావు. మరి సాక్ష్యం అంటే ఏంటి అని అంటే, విశ్వాసానికి జీవితానికి ముడిపడి ఉన్నప్పుడు, జీవితం విశ్వాసంతో ముడిపడి ఉన్నప్పుడు వారి ప్రయాణంలో వారు విడిచి వెళ్ళినటువంటి ఆ ముద్రలే సాక్ష్యాలు, అవే విశ్వాసుల జీవిత సాక్ష్యాలు. దేవుడు చేసిన మేలులు మాత్రము కాదు, దేవుని కొరకు వారు చేసిన కార్యములే వారి యొక్క సాక్ష్యాలు. ఇప్పుడు సింపుల్గా మీకు అర్థం కావడానికి కొన్ని మాటలు చదువుదాం. హెబ్రీ పత్రిక 11:33 నుంచి జాగ్రత్తగా చూడండి. ఇవి సాక్ష్యాలు, వాళ్ళ జీవిత సాక్ష్యాలు 33 నుంచి కనబడతాయి. సింపుల్గా చెప్పాడనమాట, అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఒక లైన్లో చెప్పబడుతున్నటువంటి సాక్ష్యాలు. చూడండి, వారు అంటే ఒక సాక్ష్యం చెప్తున్నాడు, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, తర్వాత నీతి కార్యములను జరిగించిరి. నీతి కార్యములను జరిగించడం కూడా సాక్ష్యమేనా? జీవిత సాక్ష్యమేనా? అది సాక్ష్యమేనండి. చూసారా మొత్తం అంతా మారిపోతుంది. దేవుడు చేసిన మేలులే మన జీవితంలో సాక్ష్యాలు అనుకునే అజ్ఞానం నుంచి దేవుని వాక్యం అనే వెలుగులోనికి మనం వెళుతుంటే అసలైన సత్యం ఏదో మనకు అర్థమవుతుంది ప్రియులారా. చూడండి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గ ధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొంద నొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను కొరడ దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి. సాక్ష్యమా అది? కాదు కాదు, రాళ్లతో కొట్టబడడం సాక్ష్యమా? రాళ్ళు తగలకుండా తప్పించుకోవడం సాక్ష్యమా మన దృష్టిలో? మిమ్మల్ని సాక్ష్యం చెప్పమన్నామండి. రాయి తగిలితే సాక్ష్యం చెప్తారా? రాయి తగలకుండా తప్పించుకుంటే సాక్ష్యం చెప్తారా?
రాయి తగలకుండా తప్పించుకుంటే మనం సాక్ష్యం చెప్తాం. కానీ వీళ్ళ జీవిత సాక్ష్యం ఏంటో తెలుసా? రాళ్లతో కొట్టబడటమే వాళ్ళ జీవిత సాక్ష్యం. ఎంత విచిత్రంగా ఉంది చూసారా బైబిలు? మనం రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయాం, అప్పుడు సరైన విధానంలో వెళ్ళలేము. ఇది ఆలోచించినప్పుడు నా మైండ్ అంతా అదొలా అయిపోయింది. తండ్రి, బయట జరుగుతున్న దానికి వాక్యంలో ఉన్నదానికి ఎంత వ్యత్యాసం ఉంది తండ్రి. రాయి నాకు తగలకుండా నేను తప్పించుకున్నాను అనుకో, నేను వెంటనే ఏం చెప్తాను సంఘంలో? సాక్ష్యం చెప్తాను. ఏమని చెప్తానంటే, రాళ్ళతో నన్ను కొట్టాలనుకున్నారండి, ఆ రాళ్ళు అలా వస్తుంటే మొత్తం మీద దేవుడు ఆపేశాడు, ఒక్క రాయి కూడా నాకు తగలలేదు. ఎంత అద్భుతం చేశాడు దేవుడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. అంతే కదా, రాయి తగలకుండా తప్పించబడితే మనం సాక్ష్యం అంటున్నాం. కానీ వాళ్ళు దేవుని కోసం రాళ్లతో కొట్టించేసుకుని సాక్ష్యం పొందారట. వాళ్ళు ఎవరి కోసం దెబ్బలు తిన్నారు ఇంతకీ? వాళ్ళ సొంతానికి కాదు దెబ్బలు తినేది. ఏ దొంగతనం చేసో, లేకపోతే మోసం చేసో, ఇంకో అన్యాయం చేసో దెబ్బలు తిన్నవాళ్ళు కాదు వీళ్ళు. యథార్థవంతులండి, నీతిమంతులు, దేవుని కొరకు బ్రతుకుతూ రాళ్లతో కొట్టబడ్డారు. రాళ్ళు వచ్చి మీద తగులుతున్నా కూడా వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుణ్ణి విడిచిపెట్టలేదు విశ్వాసం విషయంలో సన్నగిల్లిపోలేదు, విశ్వాసం విషయంలో తగ్గలేదు అసలు, ఇంకా అలాగే బలంగా ఉన్నారు. రాళ్లతో కొట్టబడి విశ్వాసం విషయంలో బలంగా ఉండి సాక్ష్యం పొందారు. రెండోది, రంపములతో కోయబడిరి. ఏమండి ఇది మామూలు విషయమా? ఇది రంపంతో కోయడం అంటే నీరో చక్రవర్తి కాలంలో క్రీస్తు శకం 70 తర్వాత భయంకరమైన వధ జరిగిందండి యెరూషలేం పరిసర ప్రాంతాల్లో. ఆ వధ ఏంటంటే, ఎవరైతే క్రీస్తు మార్గంలో ఉన్నారో, క్రైస్తవ్యంలో ఉన్నారో, వాళ్ళని ఆ రాజు అత్యంత క్రూరంగా హింసించి చంపేశాడు. వాడే అపోస్తలుడైన యోహానును కూడా పద్మాసు ద్వీపంలో పడేశాడు. అలాగే చాలామంది సేవకుల్ని, చాలామంది క్రైస్తవ విశ్వాసుల్ని ప్రారంభ శతాబ్దంలో ఊచకోత కోసేశాడు చక్రవర్తి. వాడు చాలా క్రూరుడు, భయంకరుడు. వాడు ఏం చేసేవాడంటే సింహాలకు ఎరగా వేసేవాడట క్రైస్తవుల్ని. అలాగే ఇలాంటి పోల్స్ కట్టేసి కాకడాలుగా వాళ్ళని వెలిగించేవాడు మీద నూనె పోసి. వాళ్ళు అలా అరుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే, మంటల్లో కాలిపోతూ ఏడుస్తూ క్రీస్తుని తలుచుకుంటూ ఉంటే వీడు పక్కపక్క నవ్వుతూ ఆనందం పొందేవాడు. అలాంటి క్రూరుడు ఆ నీరో చక్రవర్తి. ఆ కాలంలో చాలా వధ జరిగిందండి, చాలామంది క్రైస్తవులు చనిపోయారు ప్రారంభ శతాబ్దంలో. కానీ ఎవరు కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. నిన్న ప్రభు కొరకు ప్రాణమిస్తున్నానని ధైర్యంగా ఇచ్చేశారు. నిన్న ప్రభు కొరకు చనిపోతున్నాను, నేను చనిపోతున్నది నా ప్రభు కొరకు, నేను విశ్వాసంతో మృతి పొందుతున్నాను, నాకు ఈ సాక్ష్యం చాలు అని వాళ్ళు మృతి పొందారు. ఇక్కడ రంపాలతో కోయబడిరి అంటే ఎవరు కోసారు ఇంతకీ? కోసిన వాళ్ళు ఎవరు? రంపాలతో కోయించుకున్న వాళ్ళ చరిత్ర మనం చదువుతున్నామండి. మరి కోసిన వాళ్ళు ఎవరు ఇంతకీ? వాళ్ళే సాతాను సంబంధులు, మూర్ఖులు, కళ్ళు మూసుకుపోయిన చీకటి సంబంధులు. వాళ్ళకి సువార్త సత్యం అర్థం కాలేదు, సువార్తలో ఉన్న లోతైన జ్ఞానం అర్థం కాలేదు. క్రీస్తును నమ్మారు అనేసరికి వీళ్ళు ద్వేషించటం ప్రారంభించారు. అందుకే నన్ను ద్వేషించుచున్న ఈ లోకం మిమ్మును ద్వేషిస్తుంది. దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాడు. నన్నే ఈ హింసించినటువంటి ఈ లోకం నా దాసులైన, క్రీస్తు దాసులైన మిమ్మల్ని హింసించదా అని యోహాను సువార్తలో ప్రభువు అడిగారు. ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వీళ్ళు కూడా రంపాలతో కోయబడ్డారు. రంపాలతో కోయడం అంటే ముందు కాళ్ళు చేతులు కోసేసేవారన్నమాట రంపంతో. క్రైస్తవుల కాళ్ళు చేతులు దేంతో కోసేవారు? రంపాలతో కోసేసేవారు. తర్వాత పొట్టభాగం కోసేవారు. ఎప్పుడైతే కాళ్ళు చేతులు కోస్తారో ప్రాణం పోదు, ప్రాణం ఉంటుంది.
కానీ విపరీతమైన బాధ అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. రెండు చేతులు రంపంతో కోసేసి, రెండు కాళ్ళు రంపంతో కోసేసి, తర్వాత పొట్టభాగం రంపంతో కోస్తుంటే విపరీతమైన యాతన, నరక యాతన అనుభవించేవారు. అయినా కూడా వాళ్ళు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే మరికొద్ది క్షణాల్లో నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాను, నేను నా తండ్రి వద్దకు వెళ్ళిపోబోతున్నాను. వాళ్ళ విశ్వాసం అది ఎంత బలమైన విశ్వాసం మీరు ఆలోచించండి, ఎంత బలమైన విశ్వాసం అది. దాని నుంచి వెనక్కి తీసుకురావడం కానీ, దాన్ని తప్పించడం కానీ, వాళ్ళ హృదయంలో నుండి దాన్ని తొలగించడం కానీ సాతాను వల్ల కాలేదు. చాలా బలమైన విశ్వాసం అది. అందుకే రంపములతో కోయబడిరి అటు, తర్వాత శోధింపబడిరి. ఇంకా శోధన మీద శోధన, శోధన మీద శోధన వాళ్ళ జీవితాల్లో వస్తుంది. ఎన్ని శోధనలు వచ్చినా సరే వాళ్ళు క్రీస్తుని విడనాడట్లేదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, ఖడ్గాలతో నరికేశారు. యాకోబును తల నరికి చంపేశారు, తెలుసు కదా మీకు ఈ సంగతి. ఖడ్గముతో చంపబడిరి. తర్వాత గొర్రె చర్మములు మేక చర్మములు వేసుకుని దరిద్రులయుండి. గొర్రె చర్మం మేక చర్మం ఎందుకు వేసుకోవాలండి? ఎప్పుడు వేసుకుంటాం గొర్రె చర్మం మేక చర్మం? ఒంటి మీద బట్టలు లేనప్పుడు. బట్టలు ఎప్పుడు ఉండవు? ఉన్నవి ఉన్నట్టుగా విడిచిపెట్టి ప్రాణాలను అరచేత్తో పట్టుకుని పారిపోయినప్పుడు కదా. అలా గొర్రె చర్మములు మేక చర్మములు వేసుకుని దరిద్రులైపోయారట. క్రీస్తుని నమ్మితే భాగ్యవంతులు అవ్వాలి కదా, దరిద్రులు అయిపోవడం ఏంటని అనకండి. క్రీస్తుని నమ్మి వీళ్ళు ఏమైపోయారు? ఉగ్రత వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు పరీక్షకు నిలబడిన విశ్వాసం ఇది. ఒక పరీక్ష వచ్చింది వాళ్ళ మీదకి, ఆ పరీక్షకు నిలబడిన విశ్వాసం. అప్పుడు వీళ్ళు ఏమైపోయారంటే దరిద్రులు అయిపోయారు. దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు ఇల్లు వదిలి అడవుల్లోకి వెళ్ళారట. అడవుల్లోకి వెళ్తే దినదిన గండమే కదా, పురుగు వస్తుందో మృగం వస్తుందో పాము వస్తుందో ఏమొస్తుందో తెలీదు. టైంకి ఆహారం దొరకదు, నీళ్లు దొరకవు. అడవులలోనూ కొండల మీదను గుహలలోనూ సొరంగములలోనూ తిరుగులాడుతున్నారట. ఒకచోట స్థిరత్వం లేదు అక్కడ కూడా. అడవిలో ఉంటే కొండ మీద కాసేపు, కొండ మీద కాసేపు ఉంటే గుహల్లో కాసేపు, గుహల్లో కొన్నాళ్ళు ఉంటే సొరంగాలలో మరికొన్నాళ్ళు. ఏమంటే ఏదైనా యోగ్యమైన ప్రదేశమేనా అది? మీరు ఆలోచించండి, అది యోగ్యమైన ప్రదేశమేనా? కాదు. మనిషి నివసించడానికి అనుకూలమైన ప్రదేశాలు ఇవి కావు. కానీ అలాంటి ప్రదేశాలలో వాళ్ళు తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి, అంటే అలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళకి, అలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళకి ఈ లోకం యోగ్యమైనది కాదు. అంటే ఎప్పుడైతే వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచారో అప్పుడే ఈ లోకం మీద వ్యామోహం చచ్చిపోయింది. వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారంటే రాబోయే నిత్య జీవితం కోసం, ఆ పరలోకం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు పరలోకం కోసం ఎదురు చూస్తూ ప్రభువులో పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారో సాతాను వీళ్ళని శోధించడం మొదలుపెట్టాడు. సాతాను ఎప్పుడైతే వీళ్ళని శోధించడం మొదలుపెట్టాడో ప్రభువు ఆ పరీక్షకు నిలిచిన వేళ్లను చూసి నా పిల్లలు గెలవాలి అని ఆలోచించటం ప్రారంభించేసరికి ప్రభువును గెలిపించే ప్రక్రియలో భాగంగా తమ విశ్వాస జీవితంలో ఎలాంటి శోధనలైనా ఎదుర్కోవడానికి, ఎలాంటి బాధలైనా ఎదుర్కోవడానికి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఎదుర్కోవడానికి, చివరికి ఖడ్గం వాళ్ళ పేకల మీదకి వచ్చినా సరే ఏమాత్రం భయభ్రాంతులకు లోనవ్వక, నేను ఎలాగూ ఈ భూమి మీద శాశ్వత కాలం ఉండేది లేదు, ప్రభు కొరకు మరణిస్తే అది యోగ్యమైన జీవితం కదా, నేను ప్రభు కొరకు మరణిస్తే నేను నిత్యలోకాన్ని స్వతంత్రించుకుంటాను కదా, అక్కడ నా ప్రభు నా కొరకు ఎదురు చూస్తున్నాడు కదా, నా ప్రభువునే చంపేసినటువంటి ఈ లోకం నన్ను బ్రతకనిస్తుందా? నా ప్రభువునే అత్యంత క్రూరంగా చంపింది ఈ లోకం. అలాంటి ఈ లోకం నన్ను కూడా ఏం చేస్తుంది? ద్వేషిస్తోంది. ఏది ఏమైనప్పటికీ నా జీవిత సాక్ష్యాన్ని నేను కోల్పోకూడదు, నా విశ్వాస జీవితాన్ని నేను కోల్పోకూడదు. నా విశ్వాస జీవితంలో నేను బలమైన సాక్ష్యం కలిగి ఉండాలి, బలమైన సాక్ష్యం.
ఆ బలమైన సాక్ష్యం కోసం ప్రయాసపడ్డారు. ఎక్కడా కూడా దేవుణ్ణి నిందించడం కానీ, దేవుణ్ణి అవమానించడం కానీ, ముఖ్యంగా దేవుణ్ణి విడిచిపెట్టడం కానీ, ముఖ్యంగా వాళ్ళ విశ్వాస జీవితంలో వైదొలిగిపోవడం కానీ, విశ్వాసంలో సన్నగిల్లిపోవడం కానీ వాళ్ళ బ్రతుకుల్లో మనకి కనబడనే కనబడదు. కానీ ఈరోజు ఉన్న విశ్వాసులను మీరు గమనిస్తే, నేను అంటాను అసలు వాళ్ళని విశ్వాసులను కూడా అనకూడదేమో అనిపిస్తుంది కొంతమందిని చూస్తుంటే. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ప్లస్లే కోరుకుంటారు జీవితంలో. జీవితంలో ఎప్పుడు ఏముండాలి? ప్లస్ ఉండాలి. మైనస్కి అసలు క్రైస్తవ జీవితంలో చోటు ఉండకూడదు అనుకుంటారు వాళ్ళు. అర్థమవుతుందా? మన జీవితంలో ఎప్పుడు ప్లస్లే ఉండాలి, ఏముండకూడదు, మైనస్ ఉండకూడదు. మైనస్ ఉంటే అసలు విశ్వాసే కాదన్నట్టు భ్రమపడతారు కొంతమంది. ఉదాహరణకి ఏదైనా భయంకరమైన వ్యాధి వచ్చేసింది అనుకోండి, ఏదో చేసుంటావు నువ్వు అంటారు. లేకపోతే ఎవరైనా కొట్టారనుకోండి, ఆ కొట్టరా మరి అంటారు. ఏదైనా నష్టపోయాం అనుకోండి, చూసారా వీడు దేవుడి యొక్క దయలో లేడు అంటారు. నిజంగా మనల్నే రాళ్లతో కొడితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నిజంగా రంపాలతో కోస్తే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? నిజంగా ఉన్నవన్నీ పోయి మనం కూడా అడవుల్లో, సొరంగాల్లో, కొండల్లో, గుహల్లో తిరుగుతున్నాం అనుకోండి, దరిద్రులం అయిపోయాం అనుకోండి, గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకుంటున్నాం అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు ఎలా రియాక్ట్ అవుతారు? చచ్చిపోయేంత వరకు ఈ బాధ భరిద్దాం అనుకుంటారా? లేక అమ్మో నీకో నమస్కారం, దేవునికో నమస్కారం, విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, అంత ఓపిక మా దగ్గర లేదు, మాకు క్రీస్తే వద్దు అని క్రైస్తవులు కూడా ఉన్నారు. నిజం, మాకు క్రీస్తు వద్దు, పేరుకు మేము క్రైస్తవులుగా ఉంటాం, అది మాకు అన్నీ సమకూర్చబడితే, ఏదైనా తేడా వస్తే మాకు క్రీస్తుతో అవసరం లేదు, ఆయన్ని కూడా అమ్మేసుకుంటాం, అది విశ్వాస జీవితం కాదు. ఆయన మాకు మేలు చేసినప్పుడల్లా డప్పు కొడతాం. ఏదైనా చిన్న తేడా జరిగిందనుకోండి, ఏంటోనండి దేవుడు ఇలా చేశాడు అంటాం. చిన్న తేడా, అది కూడా పెద్ద అవసరం లేదు, మళ్ళీ స్మాల్ థింగ్, చిన్నది, మనం ఊహించినట్టు జరగకపోతే చాలు, ఏంటోనండి మరి దేవుడు ఇలా చేశాడు, చాలా ప్రార్థన చేశాం కానీ ఎందుకో మరి ఇలా చేశాడు, ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు మేము. దేనికి? చిన్న చిన్న వాటికే, చిన్న చిన్న వాటికి. అంటే మన విశ్వాసపు స్థాయి, వాళ్ళ విశ్వాసపు స్థాయి ఏ రేంజ్లో ఉందో మీరు చూడండి, అప్పుడు మొదలవుతుందండి జీవిత సాక్ష్యం అనేది, అప్పుడు మొదలవుతుంది. ప్రియులారా, ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన జీవిత సాక్ష్యాన్ని చూపిస్తాను. మొదట మనకు బాగా తెలిసిన పాత నిబంధన గ్రంథపు జీవిత సాక్ష్యాన్ని చూస్తూ క్రొత్త నిబంధన గ్రంథపు జీవిత సాక్ష్యాలను అడుగు పెడదాం. ఎందుకంటే పరిపూర్ణత వైపుకు రావాలి. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్నదంతా పరిపూర్ణత కాదు, అక్కడి నుంచి పరిపూర్ణత వైపు అడుగులు వేయాలి. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలోని జీవిత సాక్ష్యం హాఫ్ అయితే, అంటే 50% అయితే, క్రొత్త నిబంధనలో దానికి మించినది ఉంది. అది యేసుక్రీస్తు ప్రభు వారు బయలుపరిచారు, 100% మనకు కనబడుతుంది. సో ఇప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, పాత నిబంధన గ్రంథంలో యోబు గారి జీవితాన్ని ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథం దయచేసి అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి, యోబు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడునై, దేవుని యందు భయభక్తులు కలిగి, చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడును లేడు. ఎక్కడట? టోటల్ భూమి మీదే, టోటల్గా భూమి మీద. భూమి మీద అంటే తక్కువ ఎన్ని దేశాలు ఉంటాయి? చాలా దేశాలు ఉంటాయి. అన్ని దేశాలలో కూడా అతని వంటి వాడు ఎవ్వడును లేడు. అంత గొప్పగా దేవుని ఎదుట బ్రతుకుతున్నాడు యోబు. అలాంటి బ్రతుకు యోబు బ్రతుకుతున్నప్పుడు అపవాది అంటాడు, అపవాది, యోబు ఓరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసి తివి కదా,
నీవు అతని చేతి పనిని దీవించుచుండుటి చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. అంటే సాధారణంగా మనిషి యొక్క మెంటాలిటీ, ఒక సామాన్య మానవుడి యొక్క మెంటాలిటీ ఇలా ఉంటుంది, విశ్వాసి మెంటాలిటీ ఇలా ఉండదు. గుర్తుపెట్టుకోండి, మనం ఏ కేటగిరీకి చెందుతాం అనేది ఇప్పుడు మనం ఒక పరీక్ష చేసుకోవాలి. ఐ మీన్ మీరే కేటగిరీకి చెందుతారు ఈ వాక్యం వింటున్న మీరు. ఒకవేళ మీ జీవితంలో కూడా ఇలాంటి అనుమతి వచ్చింది అనుకోండి, పరీక్ష కొరకు ఇలాంటి అనుమతి వచ్చి మీకున్నదంతా పోయిందనుకోండి, ఏమంటారు మీరు? ఏమంటారు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునెను, మరలా యెహోవాయే ఇచ్చును అంటారా? అలా అంటారా? అలా అనరు. ఏమంటారు చెప్పనా? దేవుడు ఎంత అన్యాయం చేశాడండి, ఎంత అన్యాయిస్తాడండి దేవుడు, అనవసరంగా నమ్ముకున్నానండి బాబు ఇన్ని, అనవసరంగా నమ్మాను నేను, ఇంతకుముందే బాగుండేది జీవితం, ఇంతకుముందే హ్యాపీగా ఉండేది, ఈ నమ్ముకున్నాక ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు. ఇలాంటి దేవుడిని మనం నమ్ముకోకూడదు, ఎందుకంటే మనకి ఇచ్చేవాడు దేవుడు తప్ప తీసుకునేవాడు దేవుడు కాడు. అది మన స్థాయి. ఇది ఎవరికి బాగా తెలుసు? అపవాదికి బాగా తెలుసు. వాడు వడపోసేసాడు అందరినీ, అందుకే వాడే ఇచ్చేస్తున్నాడు సాక్ష్యం. నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి అతను అలా ఉన్నాడు. నువ్వన్నీ తీసేయి నిన్ను దూషిస్తాడు, ఖచ్చితంగా నిన్ను దూషిస్తాడు, పళ్ళు కొరుకుతాడు, తట్టుకోలేక నిన్ను దూషిస్తాడు, ఓర్చుకోలేక నిన్ను దూషిస్తాడు, విశ్వాసం లేక నిన్ను దూషిస్తాడు. ఇవన్నీ ఉంటే మాత్రం సాక్ష్యం చెప్తాడు. ఏదో ఏ సాక్ష్యం? మనకలాడి సాక్ష్యమేనండి. మీరు ఒక్కోసారి విచిత్రమైన వింటారు కొన్ని చోట్లయితే. నేను ఒకసారి అలాగే విన్నాను. ఒక ఆయన అంటాడు, గేదె సూడుదట, ప్రార్థన చేస్తున్నారట భార్య ఇద్దరు కలిసి, పెయ్యిదోడ పుట్టాలన్నట. పోతు పుట్టకూడదట ఇంతకే. ఆవిడ గట్టిగా ప్రార్థన చేశారట, తండ్రి మాకు ఎలాగైనా సరే ఈ ఈతలో పెయ్యిదోడే పుట్టాలని ప్రార్థన చేశారట. అలా ప్రార్థన చేశాట నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటామని కూడా అన్నారట ఆ ప్రార్థనలో. అప్పుడు దేవుడు మెస్మరైజ్ అయిపోయి, అబ్బాబ్బాబ్బా ఏం ఆఫర్ ఇచ్చారు నాకు అనుకుని పెయ్యిదోడనే తీసేటట్టు లోపల. ముందు పోతేమో దాన్ని అలా మార్చేసి ఉంటాడు ఆయన, వీళ్ళ ప్రార్థనకు ఫిదా అయిపోయి. అప్పుడు వీళ్ళకి పెయ్యిదోడ పుట్టేసిందట, వెంటనే జున్ను బాల సంఘానికి తెచ్చేశారట, తెచ్చి లోపల పెట్టేశారట ఒక గిన్నె జున్ను పెట్టి. అప్పుడు సాక్ష్యం చెప్తున్నారు, ఏమని? దేవుడు మమ్మల్ని కనికరించి మా ప్రార్థన ఆలకించి, మా ప్రార్థనే కాకుండా అయ్యగారు అమ్మగారి ప్రార్థన కూడా ఆలకించి, మళ్ళీ అనకపోతే బాగోదని ఆలకించి మాకేమిచ్చాడు, పెయ్యిదోడిని ఇచ్చాడు. ఆ తర్వాత మాట నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, మీకు అర్థం కాదు, జీవితంలో ఎప్పటికీ అర్థం కాదు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక దాని అర్థం ఏంటి చెప్పండి, నాకు ఇప్పటికీ తెలియదు. సాక్ష్యాన్ని దేవుడు దీవించడం ఏంటో నాకు తెలియదు. మరి నన్ను దీవించిన కాకంటే ఒక అర్థం ఉంది, నిన్ను దీవించిన కాకంటే ఒక అర్థం ఉంది, ఈ చెప్పిన సాక్ష్యాన్ని దీవించడం ఏంటో మరి నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. అది చిన్నదంట, మళ్ళీ చిన్న సాక్ష్యం. ఇలా ఉంటాయి మన జీవితాలు. అదే దూడ చచ్చిపోయింది అనుకోండి, సాక్ష్యం చెప్తాడా? పుట్టింది పెయ్యిదోడే, పుట్టేంటనే చచ్చిపోయింది అనుకోండి, మరి దూడ చచ్చిపోతుంటాయి కదా ఒక్కోసారి, ఏవో జబ్బులు వస్తుంటాయి. సో సడన్గా దూడ చనిపోయింది అనుకోండి, సాక్ష్యం చెప్తాడా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను అంటాడా? అండండి. ఏమంటాడు? డేలా పడిపోద్ది మొహం, ఏంటోనండి మాకే అన్నీ ఇలా జరుగుతున్నాయి, మాకెందుకో మరి దేవుడు ఇలా చేశాడు, చాలా ప్రార్థన చేసామండి ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోయింది, కానీ దేవుడు ఎందుకో మాకు ఇలా చేశాడు. ఇలాంటి మాటలు వస్తాయి బయటికి. ఏమంటే వీళ్ళందరినీ విశ్వాసులను అనాలంటారా? మీరే చెప్పండి, అర్హత ఉందంటారండి విశ్వాసం అనిపించుకోవడానికి ఇలాంటి వాళ్ళకి? లేదండి, విశ్వాసం అంటే అదొక
అనిర్వచనీయమైన అనుభూతి. దాన్ని వర్ణించటానికి అసలు సరిపోదేమో మన జీవితం, అంత శక్తివంతమైన పదం అది విశ్వాసం అంటే. అలాంటి విశ్వాస జీవితాలు వాళ్ళకే సాక్ష్యాలు, వాళ్ళ జీవిత సాక్ష్యాలు అవే. అప్పుడు ఈ యోబు గారి గురించి దేవుడు ఇలా చెప్పిన తర్వాత అపవాది యోబుకున్న మొత్తాన్ని తీసేస్తాడండి, ఇంచుమించుగా ఒకరోజులోనే మొత్తం పోద్ది, మొత్తం పోయింది. ఒకరి తర్వాత ఒకడు వస్తుంటాడు, ఒకరి తర్వాత ఒకడు వస్తుంటాడు, ఖడ్గంతో పని వారిని హతం చేశారు, నేను ఒక్కడనే తప్పించుకున్నాను, ఆకాశం నుండి అగ్ని దిగ్గు గొర్రెల్ని పనివారిని రగలబెట్టి కాల్చేసింది, నేను ఒక్కడనే తప్పించుకున్నాను, కల్దీలు 3 సమూహాలుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని తీసిపోయి ఖడ్గం చేత పని వారిని చంపేశారు, నేను ఒక్కడనే వచ్చాను, నీ కుమారులు కుమార్తెలు తమ ఇంట భోజనం చేస్తుంటే గొప్ప సుడిగాలి వచ్చింది, 4 మూల కొట్టగా యవ్వనుల మీద గోడ పడిపోయి చచ్చిపోయారు, దాన్ని చెప్పడానికి నేను ఒక్కడనే ఉన్నాను అనేసరికి యోబు షాక్ అయిపోతాడు. ఏంటి ఇలాగొక వార్త, ఇలా ఒక వార్త, ఇలా ఒక వార్త, ఇలా ఒక వార్త, 4 పక్కల నుంచి 4 వార్తలు వచ్చేసాయి ఒకేసారి. నేను మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఒంటరిగా ఒకడేమో పరిగెత్తుకుంటూ వచ్చి ఏమండి పలానా సెంటర్లో మీ ఆయన గారు చచ్చిపోయారండి యాక్సిడెంట్ అన్నాడు అనుకోండి, షాక్లో ఉంటాం. మళ్ళీ పక్క నుంచి ఇంకోటి పరిగెత్తుకొచ్చి ఏమండి పలానా సెంటర్లో మీ అబ్బాయి చచ్చిపోయాడు యాక్సిడెంట్ అన్నాడు అనుకోండి, అప్పటికే మన గుండెకి చచ్చిపోతాం, అలా ఉండిపోతాం. తర్వాత మళ్ళీ ఇంకొకటి వచ్చి ఏమండి మీ పొలం అంతా నాశనం అయిపోయిందండి, అది ఎక్కడో గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు వేస్తున్నారట మొత్తం పోతుందట, మీకేం రావదట అనేసరికి అదోలా అయిపోతాం, ఇల్లు స్థలాలు అదే రోడ్డు ఏదో వెడల్పు చేస్తున్నారట, మీ ఇల్లు కొట్టేయాలట, మీ ఇల్లు మొత్తం కట్ చేసేస్తారట అనే వార్త ఈ పక్క నుంచి వచ్చింది అనుకోండి, మనం అప్పుడు మనం ఏమంటాం చెప్పండి. వస్త్రాలు చింపుకున్నాడు యోబు, తన పై వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఇది సాక్ష్యం అంటే, ఇదండి సాక్ష్యం అంటే. ఆ సాక్ష్యం అక్కడ నమోదైన సాక్ష్యం, వేల సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా మనం ఏం చేస్తున్నాం దాని గురించి మాట్లాడుకుంటున్నాం, యోబు సాక్ష్యపు జీవితాన్ని గురించి, యోబు సాక్ష్యపు జీవితాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. అదే యోబు ఇలాంటి వేదిక ఒకటి పెట్టి, ఇలాంటి మీటింగ్ ఒకటి పెట్టి, ఇలా ఓ మైక్ తీసుకుని దేవుడు నాకు ఒంటెలు ఇచ్చాడు, ఈ చిన్న సాక్ష్యం దీవించినగాక, దేవుడు నాకు గొర్రెల మందలు ఇచ్చాడు, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగాక, దేవుడు నాకు కొడుకుల్ని కూతుర్ని ఇచ్చాడు, ఈ చిన్న సాక్ష్యం దీవించినగాక అన్నాడు అనుకోండి, మనం ఏం చెప్పుకుంటాం? అదే సాక్ష్యం, అదండి సాక్ష్యం అంటే. కాదండి, నేను తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తినంటే మూలానికి వెళ్ళి ఆలోచన చేశాడు, నేను పుట్టినప్పుడు నా వెంట తెచ్చిందేమీ లేదు, నేను చనిపోయి వెళ్ళిపోయేటప్పుడు నా వెంట తీసుకుపోయేది కూడా ఏది లేదు, నేను దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. స్తుతి కలుగునుగాక అంటే ఒక విశ్వాస జీవితం ఏ స్థాయిలో ఉంటుందంటే దేవుని మీద పూర్తిగా విశ్వాసం ఉంచి నమ్మదగిన దేవుడు అనే భావనతో పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఏ స్థితిలోనైనా సరే ఆయనను స్తుతిస్తూ, ఏ స్థితిలోనైనా సరే ఆయనను గౌరవిస్తూ, ఏ స్థితిలోనైనా సరే ఆయనకు ప్రార్థిస్తూ, ఏ స్థితిలో అయినా సరే ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు ఉన్నతంగా నడవగలిగే వాడే నిజమైన విశ్వాసి. వాళ్ళిచ్చే సాక్ష్యం ఇది, విశ్వాస జీవితంలో ఉన్నటువంటి సాక్ష్యం. ఆ తర్వాత అన్నీ పోతాయి కానీ ఆరోగ్యం ఇంకా పోదు, అన్నీ పోతాయి కానీ ఇంకేం పోదు, ఆరోగ్యం పోదు. అసలు మనం అంటూ ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యము అని, అది నిజమే, ఆరోగ్యం మహాభాగ్యాల కంటే గొప్పదైన భాగ్యమే. ఎందుకంటే ఆరోగ్యం క్షీణిస్తే ఉన్న భాగ్యాలన్నీ పోతాయి, అది నిజమే కదా, ఉన్న భాగ్యాలన్నీ దేనికి పోతాయి, హాస్పిటల్ పాలు అయిపోతాయి. మనం హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడే మాట డైలాగు ఒకటే డైలాగ్, ఇంకది ఏంటో డైలాగు, ఎంత ఖర్చు అయినా
పర్లేదని అంటాం. బేరాలేంది అక్కడే, ప్రతి కొట్లో బేరం ఉంటుంది అంత. ఎందుకంటే పాపం రోడ్డు మీద ముసలమ్మలో 4 బెండకాయలు 4 వంకాయలు పెట్టుకో అమ్ముకుంటుంటారు. వాళ్ళకి అదే జీవనాధారం, లేదా ఏరు శనక్కాయలు అమ్ముకుంటుంటారు. అక్కడికి వెళ్ళి కూడా బేరాలు ఆడతాం దౌర్భాగ్యపు జీవితం. ఎవడైనా బేదోడు పాపం టమాటాల కంపెనీ ఎత్తి మీద పెట్టుకుని వచ్చాడు అనుకోండి, అది ఆడికి అదే జీవనాధారం. అందులో కోట్లు వచ్చేయు. బుట్ట టమాటాలు అమ్ముకుంటే ఏమొచ్చేస్తాయండి? కోట్లు వచ్చేస్తాయా? బతకడానికి అమ్ముకుంటాడు. వాడిని కూడా నిలబెట్టి ఎంతకిస్తావు అంటాడు. 10 రూపాయలు అని అంటే 5 చేసుకో. అవి చేసుకోవాలా? అలా కాదండి, కెట్టదండి అమ్మగారు అంటే. ఎందుకు కెట్టదో అదా అలా లేలే అలా అలాగంటావు నువ్వు? నాకు తెలియదేటి 5 ఏటి? అసలు ఇందు 5లోనే నీకు 1 లక్ష రూపాయలు లాభం అవుతుంది నాకు తెలిసి అని ఆ 5 రూపాయల దగ్గర కూడా కక్కుర్తిపడి పాపం వాడిని బాధలు పెట్టి నానా మాటలని మళ్ళీ మళ్ళీ ఇదంతా తినేసిన తర్వాత మళ్ళీ కొసరు కాయోటి కావాలి వీళ్ళకి దౌర్భాగ్యపు జీవితాలు. మళ్ళీ 5 రూపాయలు బేరవాడు కొన్నట్లో మళ్ళీ కొసరేసుకుంటారు. ఇలా ఒక బేదోడి దగ్గర మాత్రం బాగా తింటారు. ఇదే వ్యక్తులు మందుల షాప్కి వెళ్తారు, ఆడు సీట్ రాసిస్తాడు మొత్తం గుట్ట గుట్టల కింద పడేస్తాడు. ఇలాగ 20-30 కత్తిరించి ముందేసేస్తుంటాడు బిళ్ళలు, ఇంజెక్షన్లు సిరప్లు అన్నీ పెడతాడు. ఎంత అంటే 1173 అన్నాడు అనుకోండి, 1173 ఇస్తావు తప్ప 1000 చేసుకో. 500 చేసుకో. మరీ 1173 ఏంటి? ఏ 116లాగా 500 చేసుకో అంటావా? నువ్వు 500 చేసుకో అన్నాడు అనుకో, అక్కడ గుమ్మ ఉంది చూసుకో అంటాడు. జాగ్రత్తగా లవ్వు అని, ఇంక మళ్ళీ ఇప్పుడు ఇలా రాకని. సో బేరాలింది ఎక్కడ? అక్కడ. మరి బేదోళ్ళ దగ్గర అన్నీ బేరాలే. లోకం అండి బేదోడు అంటే. అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే బేరాలాడడం, మందుల షాప్కి వెళ్తే బేరాలాడడం. పాపం అండి బేదోళ్ళు తోటకూర కట్టలో గోంగూర కట్టలో పట్టుకుని వస్తారు వాళ్ళు. వాళ్ళకి అదే జీవనాధారం. అక్కడ మళ్ళీ బేరాలు కట్టేటి మరీ చిన్నదే, కట్టేటి మరీ చిన్నది కట్టావు, కొంచెం పెద్ద కట్ట కట్టలొచ్చు కదా మామూలు గడ్డి మొబ్బులాగా. మరీ చిన్న కట్టలు తెచ్చిస్తా తోటకూర కట్టలు అంటాం. మహా అయితే అక్కడ ఖరీదు 10, 20 లేదా 30, అంతకు మించిన 1 లక్షలు పెట్టుకునియు. అక్కడ బేరాలు ఉంటాయి పావుల దగ్గర 1/2 రూపాయి దగ్గర. పోనీలే పాపం బేదోడు తింటే తిన్నాళ్ళే అనుకోం అలాంటి దగ్గర. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం వాడు ఎంత అంటే అంత దారపో చేస్తాం. ఎందుకంటే ఆరోగ్యం కోసం ఎంత మహాభాగ్యాన్ని అయినా వదిలేసుకుంటాం. ఇది మనిషి నైజం. అలాంటి సిచ్యువేషన్లో ఇది కూడా బాగా పసిగట్టినాడు ఎవడు? అపవాది. వాడు అంటాడు కదా, ఒకడు తన శరీరం కోసం చర్మం కాపాడుకున్నట్టుకు చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నట్టుకే తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోను. ఎముక మొత్తటం అనే పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి. ఎముకకు కలిగిన బాధ సామాన్యంగా ఉండదు. బాడీలో ఏ ఆర్గానికి మనం దెబ్బ తగిలినా ఏదైనా భరించొచ్చేమో కానీ ఎముక మీద తగిలిన దాన్ని భరించలేం. మీ అందరికీ తెలుసు పోలీసులు ఏ గర్ర మీద కొడతారు, ఎందుకంటే టక్ 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 మన వస్తాయి నిజాలు బయటికి. అక్కడ దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసుగా మీకు కూడా, కరెక్ట్గా మోకాలికి క్రింది భాగంలో సెంటర్ పాయింట్లో ఒక్కటి పీకారు అనుకోండి కర్ర తీసుకొని సర్వలోకాలు కనబడతాయి. ఆ నొప్పి భరించటం మహాకష్టం. పోలీసులు 3rd degree ఇచ్చినప్పుడు అక్కడే పడుతుంటాయి పట పట పటమని. ఇంకెంత కటిక నిజమైనా సరే కట్టలు దించుకు బయటకు వచ్చేయాల్సిందే. నిజాలు దాగం ఇంకప్పుడు. అలాంటి ఎముకను టార్గెట్ చేశాడు. ఎముకల పోటు, ఎముకల నొప్పి సామాన్యంగా ఉండదు. అలాంటి బాధ కూడా ఎవరు భరిస్తున్నారు? యోబు భరిస్తుంటే సడన్గా సాతాను వచ్చింది భార్య రూపంలో. ఈ భార్య వచ్చి ఏమంటుందో తెలుసా? అతడు ఒళ్ళుగొక్కునటకై 8వ వచనం, చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఎందువా? దేవుణ్ణి దూషించి అంటే ఎవరిని తిట్టాలట ఇప్పుడు? దేవుణ్ణి తిట్టు. మనిషి నైజం ఇదే. విశ్వాసి నైజం కాదు సుమా. ఎవరి నైజం? ఒక సామాన్య మానవుని నైజం ఇలాగే ఉంటుంది. ఒక అల్ప విశ్వాసి నైజం ఇలాగే ఉంటుంది. నిజమైన విశ్వాసి స్థాయి ఇలా ఉండదు.
అంటుంది, నువ్వు దేవుని దూషించి చచ్చిపో, ముందు ఎవరిని దూషించాలట? దేవుని దూషించాలి. ఎందుకు దేవుని దూషించాలంటే, ఆ పరిస్థితి నుంచి పరిస్థితికి రప్పించింది ఆ దేవుడే. ఎంత మాట, దేవుడు రప్పించాడా? అవును, ఆ దేవుడే. కనుక నువ్వు అతను దూషించి చచ్చిపో, దూషించి చచ్చిపో, మరణము కమ్మని నువ్వు దూషించి చచ్చిపో అంది. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఆ తర్వాత స్నేహితులు వస్తారు, ఇంకా 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 వేదనకు గురి చేస్తూ ఉంటారు, సూటిపోటి మాట్లాడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినా కూడా చివరి వరకు ఓపికగా సహనంతో ఆయన మీదే ఆధారపడి ఎదురు చూశాడు. గొప్ప సాక్ష్యపు జీవితాన్ని సంపాదించుకున్నాడు. గొప్ప సాక్ష్యపు జీవితం. ఏమండి, ఇన్నాళ్ళు యోబు గ్రంథం చదివినప్పుడు ఇదే గొప్ప సాక్ష్యపు జీవితం అని మనం అనుకుంటాం. ఎందుకంటే ఎండింగ్లో పోయినవన్నీ మళ్ళీ ఏమవుతాయి, తిరిగి వచ్చేస్తాయి, ఇంకా రెట్టింపు వస్తాయి. పోయినవి పోగా ఇంకా రెట్టింపు వస్తాయి. అలా వచ్చాయి కాబట్టి యోబు గారి కథ ఏమైంది? యోబు గారి కథ సుఖాంతమైంది. కథంటే కథ అనుకోకుండా అలాంటి భాషా ప్రయోగం చేస్తున్నానంటే చరిత్ర. సుఖాంతమైంది ఆయన జీవిత చరిత్ర. ఏమైంది? సుఖాంతం. ఎండింగ్లో నవ్వులు, చప్పట్లు, సంతోషం, ఆనందంతో థియేటర్లోంచి బయటకు వచ్చావు నువ్వు, విషాదంతో రాలేదు. యోబు గారి చరిత్ర చదివాక అయినప్పటికీ ఆయన విశ్వాస జీవితం తారాస్థాయిలో ఉంది. దేవుని కొరకు అతను బ్రతికిన బ్రతుకు అతడిచ్చినటువంటి గొప్ప సాక్ష్యం, అతని జీవిత సాక్ష్యం అది, అతని జీవిత సాక్ష్యం. అతడు గొప్ప బ్రతుకు బ్రతికి మంచి సాక్ష్యము పొందెను. విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారిలో యోబు కూడా ఒకడు. ఇప్పుడు యోబును మించిపోయిన సాక్ష్యం చూపిస్తాను మీకు. యోబును మించిపోయిన సాక్ష్యం, యోబే అనుకుంటాం కానీ యోబు కంటే ఇంకా ఒక మెట్టు ఎత్తుకి ఎదిగిపోయినటువంటి సాక్ష్యం ఉంది క్రొత్త నిబంధనలో. అది యేసుక్రీస్తు ప్రభువారు రివీల్ చేశారు. లూకా సువార్త 16వ అధ్యాయం ఒకసారి చూడండి ప్రియులారా, 19వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఓదారంగు బట్టలను, సన్నపునార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. అతను మామూలుగానే ఎవరట? మామూలుగానే దరిద్రుడు. దరిద్రుడు అంటే అర్థమేంటి? ఈ భూమి మీద ఏమీ లేనివాడు, ఏమీ లేనివాడు. అన్నీ ఉన్నవాడికి వ్యాధి వచ్చిందనుకోండి, వాడు ఆ వ్యాధిని స్వస్థపరుచుకోవడానికి తనకున్న ధనాన్ని యూజ్ చేస్తాడు, లేదా విడుదల లేదా సుఖాన్ని అనుభవించడానికి తన దగ్గర ఉన్న సేవకుల్ని యూజ్ చేసుకుంటాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే లాజర్ గారికి అసలు ధనమే లేదు. ఆయన ఎలా ఉన్నాడు? దరిద్రుడుగా ఉన్నాడు. అతడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోగోరుతున్నాడు. కుక్కలొచ్చి ఆయన కురుపులు నాకుతున్నాయి. మీరు జాగ్రత్తగా గమనించండి, ఒక మనిషి జీవితంలో ఏదైనా సరే ఒక హోప్ ఉంటుంది. ఆ హోప్ ఏంటంటే, నాకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఈరోజు కాకపోతే రేపైనా నేను దాని నుంచి విడుదల పొందుతానేమో అన్న హోప్తో మనం బ్రతుకుతూ ఉంటాం. ఆ హోప్కి కొంతైనా మనకి ఏదైనా అవకాశం కనబడితే మనం హ్యాపీగా ఉంటాం తప్ప, ఏమాత్రం మనకి ఎలాంటి అవకాశాలు కనబడలేనప్పుడు మనకు బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం, దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. పరిస్థితులు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ స్థాయి, ఆ సమయంలో మనకు అసలు విశ్వాసం అనేదే ఉండదు. అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే మనకు అసలు విశ్వాసం ఉండదు. ఎందుకంటే ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు అంటే అతనికి లేవడానికి కూడా ఏం లేదు, శక్తి లేదు. లేవడానికి కూడా శక్తి లేదు, అయినా అతడు విశ్వాసాన్ని కోల్పోవట్లేదు. లేవడానికి శక్తి లేని దరిద్రుడు తన విశ్వాసాన్ని కోల్పోవట్లేదు, అలాగే ఉన్నాడు.
అలాగే ఉన్నాడు. ఎందుకంటే వారికి లోకము యోగ్యమైనది కాదు. ఫస్ట్ థింగ్, వారికి లోకము యోగ్యమైనది కాదు. అలా పడున్న అతను తిండి తినాలి. తిండి తినాలంటే అతనికి సంపాదించుకోగలిగే శక్తి కానీ, సంపాదించుకోగలిగే స్తోమత కానీ, బయటికి వెళ్ళి కష్టపడి ఒక రూపాయి తెచ్చుకుందామనే ఇది కానీ లేదు. మరి అతను ఎలా భోజనం తినాలి? ఆకలైతే ఇంగిలి మెతుకులు తిని బతకాలి. ఆ ఇంగిలి మెతుకులైనా ఎలా వస్తాయి? ఆ ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు ఏమైనా పడితే ఆ బల్ల మీద నుండి పడే ఎంగిలి మెతుకులతో, ఎంగిలి ముక్కలతో ఆహారం దొరికితే ఆకలి తీర్చుకునే పరిస్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తి. అయినా విశ్వాసం కోల్పోలేదు. ఏమయ్యా, నీ దేవుడికి తిండి కూడా పెట్టట్లేదయ్యా, ఇంకెందుకు ఆయన ఎంత విశ్వాసం ఉంచుతున్నావు? విడుదల పొందనొల్లక మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి, కొందరు మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్ట బడిరి. దానికి నిలువెత్తు నిదర్శనం ఇక్కడ మనకు కనబడుతున్నాడు. విశ్వాసంతో ఉన్నాడు దరిద్రుడు. దరిద్రుడు అంటే అతనికి ఏమీ లేని బీద, కడు బీద. కడుబేదకు అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డది అన్నట్టు, ఆ కడుబేదవాని ఒంటి నిండా విపరీతమైన కురుపులు వచ్చేసాయి. ఆ కురుపులు అతన్ని బాధిస్తున్నాయి, ఆ కురుపులు అతన్ని వేదనకు గురి చేస్తున్నాయి. ఆ కురుపుల బాధ అనుభవిస్తున్న ఆ దరిద్రుడు ఇంకా విశ్వాసాన్ని కోల్పోవట్లేదు, ఇంకా విశ్వాసాన్ని కోల్పోవట్లేదు. ఏంటయ్యా నీకు అసలు ఈ స్థితిలో ఉన్నావు, నీకు విశ్వాసం ఏంటి? ఇంకసలు నిన్ను ఈ స్థితిలో ఉంచిన దేవుడు అసలు దేవుడేనా? నిన్ను ఇలా వదిలేసిన దేవుడు ఒక దేవుడేనా? నిన్ను కరుణించని దేవుడు ఒక దేవుడేనా? ఇలాంటి దేవుడు నాను నమ్ముకున్నావు, ఇలాంటి దేవుని ఎందా నువ్వు విశ్వాసం ఉంచావు, ఇలాంటి దేవుని కొరక నువ్వు బ్రతుకుతున్నావు, అలాంటి వాని ఎందా నువ్వు నమ్మికించావు? నీకు అసలు నీ భేద పరిస్థితిలో నీకేముందయ్యా, నీకేముంది అసలు? ఒక పక్క కురుపులు, ఒంటి నిండా కురుపులు, రసిగారుతుంది, చీముగారుతుంది. అలాంటి సిచ్యువేషన్లో కుక్కలు వచ్చేసి ఆ కురుపులు నాకుతున్నాయి. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి అంటే వాటిని కొట్టుకోగలిగే స్థాయి కూడా ఈయనకి లేదు. నిజంగా ఒంట్లో శక్తి ఉందనుకోండి, కుక్క వస్తే కొడతాడు కదండి, చిచ్చిచ్చి అలబో అన్న అంటాడు. పాపం ఆయనకి ఆ కుక్కని తరుముకునే ఓపిక కానీ, కుక్కను బయటికి నెట్టేసే శక్తి సామర్థ్యాలు కానీ ఆయన దగ్గర లేవన్నమాట. బాగా బలహీన పడిపోయాడు, బాగా బలహీన పడిపోయాడు. అయ్యో పాపం అని ఒక ముద్ద పెట్టేవాళ్ళు ఆయనకి లేరు, అయ్యో పాపం అని జాలి పడేవాళ్ళు లేరు, అయ్యో పాపం ఆ పరిస్థితి అసలు బాగాలేదు ఇతనికి, మనం కాసింత అన్నమైనా పెడదాం, అన్నం కూడా లేదు ఆయనకి, కనీసం కొంత అన్నం పెడదాం అని ఆదరించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అలాగే మూలుగుతూ ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తున్న అతని జీవితంలో ప్రపంచానికి కనబడని ఒక శక్తి ఉంది, అదే విశ్వాసం. ప్రపంచానికి కనబడదది, ఏ ఒక్కరికి అర్థం కాదు, అది ఏ ఒక్కరికి అర్థం కాదు. అలాంటి విశ్వాసం అతని నరనరాల్లో ఉంది. అతని ఆలోచన ఏంటో తెలుసా? ఏదో ఒకరోజు నేను దేవుని వలన గొప్పదైన మేలు పొందుకోబోతున్నాను, నేను ఎలాగో ఈ లోకంలో చనిపోవాలి, కానీ నా దేవుడు నమ్మదగినవాడు, ఆయన నన్ను విడువడు, ఎడబాయుడు, మరణానంతరమైనా నన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, నేను కడ వరకు ఇలాగే ఎదురు చూస్తాను, ఇలాగే ఎదురు చూస్తాను. అలాంటి బాధాకరమైన పరిస్థితులు అతను బ్రతుకుతున్నాడు ప్రియులారా. కనీసం ఇంటి ముందున్న ధనవంతుడికి అతని మీద జాలి కూడా కలగట్లేదు, ఆ ధనవంతుడి ఇంట్లో పనిచేస్తున్న సేవకులకు కూడా అతని మీద జాలి లేదు. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయంటే సరైన వస్త్రం కూడా అతనికి లేదు. ఒంటి నిండా కురుపులు ఉన్నాయంటే నో మెడిసిన్, ఆ కురుపులు తగ్గడానికి అతనికి మెడిసిన్ ఇచ్చేవారు ఎవరూ లేరు. అతను మందు వేసుకోవటానికి అతనికి ఓపిక కానీ, స్థాయి కానీ, స్తోమత కానీ లేదన్నమాట. అలాంటి బాధాకరమైన పరిస్థితిలో, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో అలాగే రోడ్డు మీద ఉన్నాడు, అలాగే ఉన్నాడు.
ఎవ్వరు నాన్న వాళ్ళే లేరు, నాన్నవాళ్ళు లేరు. మేమున్నాం నీకు, మేము చూసుకుంటాంలే, కనీసం గుక్కడి మంచినీళ్ళు ఇస్తామన్న వాళ్ళు కూడా అక్కడ ఎవరు లేరు. అలాంటి బాధాకరమైన పరిస్థితిలో విశ్వాసం మాత్రం పుష్కలంగా ఉందండి, పుష్కలంగా ఉంది విశ్వాసం. ఏంటా విశ్వాసం అంటే, ఈ జీవితం శాశ్వతం కాదు, దీని తర్వాత అసలైన జీవితం ఉంది, నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను కదా. కుక్కలొచ్చి కురుపులు నాకితే నాకనివ్వు, బాధ భరిస్తాను కొంతకాలం, ఆవేదన భరిస్తాను కొంతకాలం, నాకు ఇక్కడ ఏమీ లేదు, నన్ను పట్టించుకునే నాథుడు లేడు, నాకు ఇక్కడ గౌరవం లేదు, ప్రేమ లేదు, కనీసం నా వైపు ప్రేమగా చూసేవాడు కూడా ఒక్కడు కూడా లేడు, ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్నాను, ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాను. నిజంగా ఈ సందర్భం చదివినప్పుడు మీకు గుర్తుకు రావాలి, లాజరు ఒంటరివాడు. నిజంగా ఎవరైనా ఉండున్నారనుకోండి, ఈ పరిస్థితికి అతనికి వచ్చేదే కాదు. ఎవరో ఒకరు వచ్చి కనీసం మంచినీళ్ళైనా పోసేవారు. ఒంటరివాడు, నాన్న వాళ్ళెవ్వరూ లేని ఒంటరివాడు. కానీ అతనితో ఎవరున్నారు తెలుసా? దేవుడున్నాడు. ఒక విషయం చెబుతాను, దేవుడు లేకపోతే, అతని హృదయంలో దేవుడిచ్చేటువంటి ధైర్యం లేకపోతే, అచంచలమైన ఆ విశ్వాస జీవితం అతనిలో లేకపోతే, దేవుని ఎందంత గొప్పగా నిలబడలేడు ఆ స్థితిలో ఎవ్వడు నిలబడలేడు. అలా నిలబడ్డాడంటే అది అతనుకున్న విశ్వాసమే. కనిపించని ఒక మహాశక్తి అతనిలో ఉన్న విశ్వాసం. ఈ సమాజం చూసినప్పుడు ఇతను దేవుని వాడా? కాదు, ఇతను దేవుని ఉగ్రత పొందుకున్నవాడు, ఇతను దేవునివాడు కాడు అని సమాజం అనుకుంటుంది. కానీ అతను దేవునివాడే. సమాజం చూసే చూపు వేరు, దేవుడు చూసే చూపు వేరు. సమాజం యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. యోబు ఏమాత్రపు వాడండి అతని ముందు. అతని విశ్వాసపు స్థాయి ఎంత రేంజ్లో ఉందో చూడండి, ఏ రేంజ్లో ఉందో చూడండి. ఎవ్వరు లేరు అతనికి, ఏమీ లేదు అతనికి. ఈ జీవితం మొత్తాన్ని చూస్తే భూమి మీద అతని జీవితం ఎంత విషాదాంతం, సుఖాంతం కాదు అది, విషాదాంతం. అతని జీవితంలో అతను ఏమనుభవించాడు చెప్పండి? ఏం సుఖపడ్డాడు? ఏం సంతోషపడ్డాడు? ఏం ఆనందపడ్డాడు? ఒక్కసారి మీ జీవితాలతో అతని జీవితాన్ని కంపేర్ చేసి చూడండి. మనకున్న కనీస సుఖాలు అతనుకున్నాయా? మనకున్న కనీస సంతోషాలు అతనుకున్నాయా? మనకున్న కనీస ఆనందాలు అతనుకున్నాయా? లేవండి. మనం మూడు పూట్ల హాయిగా తింటున్నాం రకరకాలు. పొద్దున టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రికి భోజనం చేస్తాం, మధ్య మధ్యలో గుర్తొస్తే ఏది పడితే అది స్నాక్స్ తింటాం, అర్ధరాత్రి నిద్రలో మెలుకొచ్చినా ఏదో తిని పడుకుంటాం. అతను కుక్కలను కొట్టుకునే శక్తి కూడా లేదండి అతనికి. తన కురుపులు నాకేస్తున్న కుక్కల్ని తరుముకోగలిగే శక్తి కూడా లేని అంత శక్తిహీనుడుగా బలహీనుడుగా పడిపోయి ఉన్నాడు. సమాజం అదే చూస్తుంది. నాకు అన్నం ఉంది, అతనికి అన్నం లేదు. నాకు బట్టలు ఉన్నాయి, అతనికి బట్టలు లేవు. నాకు తిండి ఉంది, అతనికి తిండి లేదు. నాకు ఆరోగ్యం ఉంది, అతనికి ఆరోగ్యం లేదు. నేను హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, దేవుని చేత దీవించబడిన వాడను, నిజమైన విశ్వాసిని నేనే అని అనుకోవచ్చేమో. కానీ అతనికి ఏమీ లేదు. అన్నీ ఉన్నవాడు దేవుని యందు విశ్వాసం ఉంచితే అదేమైనా చరిత్ర, గొప్ప చరిత్ర, అదేమైనా తరాలు మాట్లాడుకోవలసిన చరిత్ర, యుగాలు మాట్లాడుకోవలసిన చరిత్ర, తరతరాలలో లిఖించబడే చరిత్ర, భూమి ఉన్నంత వరకు కీర్తింపబడే చరిత్ర అది. అన్నీ ఉన్నవాడు దేవుని కొరకు బ్రతకటం కాదండి. తరాలు యుగాలు భూమి నిలిచి ఉన్నంత వరకు ఈ దైవ గ్రంథం ఎక్కడైతే బోధింపబడుతుందో ఆ బోధ నిలిచి ఉన్నంత వరకు మాట్లాడుకోగలిగే ఒక సాక్ష్యాన్ని నమోదు చేశాడు దరిద్రుడైన లాజరు. ఆయన జీవిత సాక్ష్యాన్ని వింటుంటే
మనసు పులకించిపోతుంది. ఒక్క క్షణం కూడా నీకు దేవుని దూషించాలన్న ఆలోచన రాలేదయ్యా లాజరు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి అడిగితే, అయ్యా నీకు దేవుని దూషించాలని కానీ దేవుని విడిచిపెట్టేయాలి కానీ ఎందుకయ్యా బాబు ఇలాంటి దేవుని నమ్ముకుంటే ఏంటి ఉపయోగం అన్న భావన కానీ ఏనాడు నీ మనసులో కలగలేదయ్యా లాజర్ గారు? ఎలా భరించగలిగావయ్యా నువ్వు? ఏంటయ్యా నీ భక్తి స్థాయి? ఏంటి నీ గొప్పదైన భక్తి జీవితం? ఇలాంటి భక్తి జీవితం ఎవడైనా జీవించగలడా అసలు? ఒక పక్క ఒంటరితనం, ఇది చాలా బాధాకరం. నాన్నవాళ్ళు లేని జీవితం ఎంత బాధాకరమైందో తెలుసా? నాకెవ్వరూ లేరు అనే బాధ అసలు జీర్ణించుకోవడమే మహాకష్టం. అలాంటి బాధ మొదట మోసాడు, తర్వాత తనకున్న దారిద్ర్యం ప్రపంచంలో అన్నిటికంటే బాధాకరం, పేదరికం అది కడుబేద, నిరుపేద, ఏమీ లేని స్థితి, ఏమీ లేని స్థితి. ఆ స్థితిలో అలాంటి బాధాకరమైన రోగం దాడి ఒంటి నిండా కురుపులు, అది ఏ వ్యాధో తెలీదు, అది కుష్ఠకురుప, ఇంకో రకమైన కురుప, ఏ విధమైన కురుపు అది, బాధాకరమైన కురుపులు, రసిగారుతున్నటువంటి కురుపులు, ఒంటి నిండా ఉన్నాయి, ఎక్కడ గ్యాప్ లేదు. అన్ని కురుపులతో మనం ఉంటే కూర్చోగలవా, నిలబడగలవా? నిజంగా ఒంటి నిండా కురుపులు ఉన్నాయనుకోండి మనం తట్టుకోగలమా? అప్పుడప్పుడు ఒక్కో సెగ్గడ్డేస్తేనే బాధ భరించలేక విపరీతంగా ఏడ్చేస్తారు. గోరు చుట్టు కానీ ఎక్కడైనా సెగ్గడ్డ కానీ వచ్చిందనుకోండి, కంట్లో ఒక్కోసారి సెగ్గడ్డలు వస్తుంటాయి, కన్ను వాచిపోద్ది బాగా, తట్టుకోలేక విపరీతంగా ఏడ్చేస్తారండి. ఏమండి అలాంటి సెగ్గడ్లు ఒళ్ళంతా వచ్చేస్తే, అలాంటి కురుపులు ఒళ్ళంతా వచ్చేస్తే తట్టుకోగలమండి? అసలు ఆయన తట్టుకున్నాడండి. దాని తర్వాత ఆకలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే చిట్ట చివరిది ఆకలి. ఒక పక్క దిగంబరత్వం, ఆ దిగంబరత్వంతో కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి, అతను రసి గారిపోతుంది కురుపుల నుంచి, అవి నాకుతున్నాయి. కుక్కొచ్చి కురుపు మామూలుగా ఈగ వాలితేనే పుండు ఏమైపోద్ది, రేగిపోద్ది. అలాంటి కుక్కొచ్చి నాకిందనుకోండి, ఆ నాలుక దాటికి ఆ పుండు ఇంకా ఏమైపోద్ది, మరింత రేగిపోద్ది, మరింత నొప్పి పుడుతుంది. అది కూడా కుక్క లాలాజలంలో విపరీతమైన బ్యాక్టీరియా ఉంటుంది, కుక్క కరిస్తేనే వ్యాధులు వచ్చేస్తాయి, కుక్క లాలాజలం తాకితేనే వ్యాధులు వచ్చేస్తాయి. ఓర కుక్కలు అవి వచ్చి కురుపులు నాకుతున్నాయంటే దాని దగ్గర విపరీతమైన బ్యాక్టీరియా ఉంటుంది, అదంతా ఫామ్ అవుతుంది, బాధ విపరీతమైపోతుంది. ఒక పక్క చలి, ఒక పక్క దిగంబరత్వం, ఒక పక్క ఆకలికి పేగులు అలమటించిపోతున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నాడంటే ఏమంటే నిజంగా అతని పాదాలకు దండం పెట్టిన తప్పు లేదండి. ఏం విశ్వాసం అండి అతనిది, ఏం విశ్వాసం అది, ఏముందని అతనికి విశ్వాసం? యోబుకి అన్నీ వచ్చాయి తిరిగి, అయినా యోబు అన్నీ చూసి ఆ స్థితికి వెళ్ళాడు, ఇతను ఏం చూడలేదు. అతను గురించి పరిచయం చేస్తూనే ఏమని పరిచయం చేశాడు, దరిద్రుడు అని పరిచయం చేశాడండి. ఆయన గురించి పరిచయమే దరిద్రుడు అని పరిచయం చేశాడు, ఏమీ లేదు అతనికి. నువ్వు అనుభవించే సంతోషాలు కానీ, నువ్వు అనుభవించే ఆనందాలు కానీ ఏమీ లేవు. కానీ అతనికి తెలిసింది ఒకటే ఒకటి, ఏంటో తెలుసా? నేను మరణించిన తర్వాత నా తండ్రి నా కొరకు ఒక గొప్ప రాజ్యాన్ని సిద్ధపరిచాడు. నా కష్టాలు, కన్నీళ్ళు, నాకున్న బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ నేను ఈ భూమి మీద ఉన్నంత వరకే. ఎప్పుడైతే నేను భూమిని విడనాడతానో, ఎప్పుడైతే నా శరీరంలో నుండి నా ఆత్మ బయటకు వచ్చేస్తుందో ఆ రోజు దేవుడు నాకు న్యాయం చేస్తాడు. భూమి మీద నాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు, భూమి మీద నా తండ్రి నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, భూమి మీద నాకు ఆస్తులు అంతస్తులు వీటితో పని లేదు, భూమి మీద నాకేం సుఖాలు సంతోషాలు అవసరం లేదు, నేను ఇలాగే చనిపోయినా పర్లేదు, నా ప్రభు నాతో ఉంటే చాలు, నా ప్రభు నాకుంటే చాలు,
నా ప్రభువులో నేను ఉంటే చాలు, నా విశ్వాసం అనే భాగ్యాన్ని మాత్రం నేను ఎప్పుడు కోల్పోకూడదు. మనం ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నాం, అతడు విశ్వాసమే మహాభాగ్యం అంటున్నాడు. ఎంత తేడా ఉందో చూసారా? విశ్వాసమందు భాగ్యవంతుడు. ఈ లోకమందు దరిద్రుడే, కానీ విశ్వాసమందు భాగ్యవంతుడు. అతడికి ఆ విశ్వాసమే మహాభాగ్యం. అలాంటి మహాభాగ్యాన్ని నేను కలిగి ఉన్నాను, నేను ఇలాగే చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. ఎవరు ఎన్ని అనుంటారో ప్రిలరా, ధనవంతుడు పాతిపెట్టబడ్డాడు, ఆ దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు, కానీ లాజరు చనిపోయి గౌరవంగా పాతిపెట్టబడ్డాడని ఉందా బైబిల్లో? లేదండి. ఏమండి, అప్పుడప్పుడు మున్సిపాలిటీ సేవలు అంటారు తెలుసా మీకు, రోడ్డు పక్కన చనిపోయి ఉంటారండి. వాళ్ళ నాన్న వాళ్ళు ఉండరు, వాళ్ళ అడ్రస్ ఏంటో ఎవరికి తెలీదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఎవరి తాలూకాయో తెలీదు, రోడ్డు మీద ఉంటారు, అనాథ సేవం అంటారు వాళ్ళని. అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఈడ్ చేస్తారండి వాళ్ళని, సరైన ఖననం జరగదు, సరైన దహనం ఏమి ఉండదు, వాళ్ళ వెంట నడిచే నలుగురు ఉండరు, వాళ్ళ మీద చిల్లర చల్లేవాళ్ళు ఉండరు, వాళ్ళ మీద పువ్వులు చల్లేవాళ్ళు, సెంటు కొట్టేవాళ్ళు, పెట్టిలో పెట్టేవాళ్ళు, వాళ్ళ కోసం ఏడ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటి అనాథశ్రమం అండి లాజరు. ఏమంటే ఒక ముక్కలో చెప్పాలంటే కనీసం అతనికి దహన సంస్కారాలు కూడా సరిగ్గా జరగలేదండి. ధనవంతుడికి జరిగినట్టు కూడా దహన సంస్కారాలు జరగలేదు ఆయనకి. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిన విశ్వాస జీవిత సాక్ష్యం. ఆ స్థాయి విశ్వాసం మనకు రావాలంటే ఎంత కష్టమండి. అసలు మనం ఎదగలమండి ఆ స్థాయికి? మనం ఎదగలమండి ఆ స్థాయికి? ఎంత గొప్ప విశ్వాసం అండి అతనిది. నాకు ఏమీ లేదు కానీ అతని విశ్వాసం ఎక్కడో ఉంది. మరణానంతరం దేవుడు నన్ను విడువడు. ఈ జీవితం చాలా చిన్నది, 60 ఏళ్ళు 70 ఏళ్ళు, కానీ నేను యుగయుగాల జీవితాన్ని అనుభవించబోతున్నాను. ఇక్కడున్న కష్టానికి కృంగిపోతే ఎలా? ఇక్కడున్న బాధలకే ఢీలా పడిపోతే ఎలా? ఒక ఉన్నతమైన జీవితాన్ని నేను అనుభవించబోతున్నాను. ఆ భరోసాతో, ఆ విశ్వాసంతో అతడు మరణించాడు, చరిత్ర సృష్టించాడు. బైబిల్ గ్రంథంలో అతని గురించి వ్రాయబడిన గొప్ప విషయం, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఇతన్ని రొమ్మున అంచుకున్నాడట. ఒక మాట చెప్పమంటారా, నిజంగా అబ్రహాము కంటే ఇతను ముందుండుంటే ఇతనే విశ్వాసులకు తండ్రి అయ్యేవాడేమో. అందుకే అబ్రహాము పరవశించిపోయి, విశ్వాసులకు తండ్రినైన నేనే నిన్ను చూసి పరవశించిపోతున్నానంటే అసలు ఈ దయ్యాన్ని విశ్వాసాన్ని గుండెలకు హత్తుకుని ఉంటాడేమో. అతని విశ్వాసానికి పులకించిపోయి ఉంటాడు అబ్రహాము. ఏం విశ్వాసం, ఏం విశ్వాసం! అదయ్యా అసలు సిసలైన సాక్ష్యం అంటే, సాక్ష్యపు జీవితం అంటే, విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన గొప్ప జీవితం, గొప్ప జీవితం. ఆ జీవితాన్ని చూస్తుంటే మనకు మనకు కనబడేవన్నీ ఏంటి చెప్పండి? జాబు రాలేదు, పెళ్ళి అవ్వలేదు, వ్యాధి తగ్గలేదు, కాళ్ళనొప్పి తగ్గలేదు, తలపోటు తగ్గలేదు, అప్పు తీరలేదు, సమస్య పోలేదు, ఏంటండి దేవుడు ఇలా చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తే మేము దేవుడి దగ్గరకు వస్తాం, ఇవన్నీ తీరిస్తే మేము దేవుడిని నమ్ముతాం, ఇలా చెప్పే వాళ్ళందరినీ చూసినప్పుడు ఏమనిపిస్తుందండి మనసుకి? ఏమనిపిస్తుంది? అసలు దేవుడికి ఏది గొప్పగా అనిపిస్తుంది? మీలాంటి విశ్వాసాలు నాకు అవసరమే లేదనుకుంటాడండి. విశ్వాసం అంటే ఇదని పులకించిపోయాడండి కన్న తండ్రి. ఇదయ్యా విశ్వాసం అంటే ఏం జీవితం అది, ఏం జీవితం అది! తండ్రి మాట్లాడుకునే జీవితం కావాలి, కానీ తండ్రి చేసిన దాని గురించి మాట్లాడుకునే జీవితం అవసరం లేదండి. తండ్రి నాకు అది ఇచ్చాడు, తండ్రి నాకు ఇది ఇచ్చాడు, తండ్రి నాకు అలా చేశాడు, తండ్రి నాకు ఇలా చేశాడు, తండ్రి చేసిన మేలు గురించి మనం మాట్లాడుకుంటే అదేమి సాక్ష్యం అండి? అసలు అది అసలు సాక్ష్యమే కాదు. తండ్రి మాట్లాడుకోవాలి నీ గురించి, చూడు నా కుమారుణ్ణి చూడు, ఏమిచ్చాను నేను అతనికి,
బేదరికంలో వదిలేశాను, అయినా నన్ను వదలలేదు. నేను బేదరికంలో అలాగే వదిలేశాను కానీ నన్ను వదలలేదు. అతనికి వ్యాధి వచ్చేసింది కానీ నన్ను వదలలేదు. అతనికి అసలు బట్టలు కూడా ఇవ్వలేదు నేను, అయినా నన్ను వదలలేదు. అసలు ఆహారం కూడా ఇవ్వలేదు నేను, అయినా నా యందు విశ్వాసాన్ని వదలలేదు. కుక్కలు వచ్చి కురుపులు నాకుతుంటే కనీసం ఎలాంటి ప్రొటెక్షన్ లేదు అతనికి. ఆరోగ్యం కొరకు ఎలాంటి మందులు అతనికి లభించలేదు, ఎలాంటి వైద్యము అతనికి లభించలేదు. అతని మీద కనికర పడ్డవాళ్ళు లేరు, అతని మీద జాలి పడ్డవాళ్ళు లేరు, అతన్ని ఆదరించిన వాళ్ళు లేరు, అతని కోసం ఒక్కరూ ఈ భూమి మీద లేరు. ఒంటరివాడు, యావత్ భూమి మీద ఒక అనాథ, ఒంటరి జీవితం. అలాంటి జీవితం జీవించేవాడు కనీసం ఒక్క మాట కూడా నన్ను దూషించలేదు. ఇదేంటి ప్రభువా ఇలా చేసావు, నా కళ్ళ ముందు ఆ ధనవంతుడినేమో ఆ స్థితిలో ఉంచావు. వాడు నీ యందు విశ్వాసము లేనివాడు, బహుగా సుఖపడుతున్నవాడు, సన్నపు నార వస్త్రాలు ధరించుకుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను నువ్వంటే ఇష్టం ప్రభు నాకు, నువ్వంటే ప్రాణం ప్రభు నాకు, నువ్వంటే ప్రేమ ప్రభు నాకు. తండ్రి నీ యందు భక్తి కలిగి ఉన్నాను తండ్రి, నేను నీ యందు భక్తి కలిగి ఉన్నాను. ఇంత భక్తితో ఉన్నాను, నన్ను కరుణించవా తండ్రి. సమాజం నిన్నే అవమానిస్తుంది కదా ప్రభువా, నీ యందు నేను భక్తుడినై ఉండి ఇలాంటి స్థితిలో ఉంటే సమాజం నిన్ను అవమానించదా ప్రభువా అని ఒక్క క్షణం కూడా అతను అనుకోలేదు. ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చేవాడు అసలు విశ్వాసే కాడు. అలాంటి వాళ్లను చూసి పరమ తండ్రి పులకించిపోడా, పులకించిపోడా కన్న తండ్రి. అందుకే అబ్రహాం అతన్ని రొమ్మున అంచేసుకున్నాడు, గట్టిగా హగ్ చేసుకున్నాడు, గట్టిగా కౌగిలించుకున్నాడు, గట్టిగా. ఎంత గొప్ప విశ్వాస జీవితం అయ్యా నీది, ఎంత గొప్ప విశ్వాస జీవితం. ప్రియులరా, అలాంటి వాళ్ళ కోసం కన్న తండ్రి ఎదురు చూస్తున్నాడండి. ఏమండి మనం ఉన్నామండి ఆ స్థితిలో, ఒకసారి ఆలోచించండి. మనకుందండి అలాంటి విశ్వాసం. చిన్న చిన్న వాటికే విశ్వాస త్యాగం చేసే వాళ్ళ జీవితాలు కనబడుతున్నాయి మనకి. అతని విశ్వాసం ఏ స్థాయిలో ఉందంటే, అతను ఇచ్చిన అసలు సిసలైన సాక్ష్యం. చరిత్ర గతించిపోవచ్చు, కాలం గతించిపోవచ్చు, ఇన్ని వందల సంవత్సరాలు అవుతున్నా కూడా మనం అతని గురించి మాట్లాడుకోగలుగుతున్నామంటే ఏమి విశ్వాసం అండది, ఎంత గొప్ప విశ్వాసం అండది. అతనిచ్చే సాక్ష్యం చూడండి ఎంత బాగుందో, అది సాక్ష్యం అంటే. ఏమీ లేకపోయినా దేవుని కొరకు బ్రతికాడు సాక్ష్యం. ఒంటి నిండా కురుపులున్నా దేవుని దూషించలేదు సాక్ష్యం. తినటానికి తిండి లేకపోయినా అతడు దేవుణ్ణి విడనాడలేదు సాక్ష్యం. అలాగే బ్రతుకుతూ అలాగే చనిపోయాడు ఒంటరి శవంగా, అనాది శవంగా సాక్ష్యం. నేటికి దేవుని ఎదుట బహు గొప్పగా ప్రకటింపబడుతున్నటువంటి సాక్ష్యం ఆ విశ్వాసి జీవిత సాక్ష్యం. ఆలోచించండి ప్రియులారా, ఈ రాత్రి ఎంత గొప్ప సాక్ష్యం అండి అది. మనం చెప్పగలుగుతున్నామండి అలాంటి సాక్ష్యాలు. ఎప్పుడేం చెప్పారండి మీరు, నాకు ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు అని గర్వపడుతూ చెప్పడం తప్ప, నేను ఇది కోల్పోయినా, నేను ఈ స్థితిలో ఉన్నా, నా విశ్వాసాన్ని నేను ఎప్పుడు తాకట్టు పెట్టలేదు, నేను నా విశ్వాసంతోనే ఉన్నాను, నాకేమైనా కానివ్వు, నేను విశ్వాసంతోనే ఉన్నాను, నేను ఏ స్థితిలో అయినా ఉండనివ్వు, నేను విశ్వాసంతోనే ఉన్నాను, యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకుని పోయాను. ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాలు కాదు విశ్వాసానికి కొలమానాలు. దేవుని యందు నా హృదయం స్థిరంగా ఉందా లేదా అదే నా విశ్వాసానికి కొలమానం అని చెప్పగలిగే స్థాయి మనకుందా? ఆలోచించండి ప్రియులారి, రాత్రి దేవుడు కోరుతున్న జీవితాలు అలా ఉన్నాయి, దేవుణ్ణి కోరుతున్న జీవితాలు మాత్రం వేరేలా ఉన్నాయి. రెండింటికి పొత్తు కుదరకపోతే బైబిల్ మనకి సరిగా అర్థం కాలేదని లెక్క. కాబట్టి రాత్రి ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి, మీ విశ్వాసపు స్థాయి ఏ లెవెల్లో ఉండాలని దేవుడు కోరుతున్నాడో మీకు అర్థమైతే మీరు కూడా ఆ స్థాయిలో ఉండడానికి ప్రయత్నపడతారు. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకుందాం. త్వరలో వంచండి, త్వరపడి రండి,
రేపు అనేకమైన విషయాలు మీకు నేర్పిస్తాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపాని దేవు మా దేవ తండ్రి, మా కళ్ళ ముందు మీరు ఉంచినటువంటి ఈ సాక్ష్యాలు ఎంత గొప్పవి తండ్రి. వాటిని గూర్చి ఆలోచిస్తుంటే తండ్రి మేము ఎంత క్రింది స్థాయిలో ఉన్నావో మాకు అర్థమవుతుంది తండ్రి. అవి మాకు మార్గదర్శకాలు ప్రభువా. విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిన మీ పిల్లల జీవితాలు చూస్తూ తండ్రి మేము కూడా ఈ విశ్వాస యాత్రలో అలుపెరగని యోధులుగా, నమ్మకస్తులైన పిల్లలుగా మిమ్మల్ని మెప్పిస్తూ తండ్రి, ఏ విధమైన శోధన మా జీవితంలోనికి వచ్చినా సరే కృంగిపోక, దానికి లొంగిపోక, భయభ్రాంతులకు గురవ్వక, ఎల్లప్పుడూ యోగ్యమైన ప్రవర్తన కలిగి మీ యందు పూర్తిగా ఆధారపడి మీ కొరకు జీవించగలిగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి ప్రభువా. లోకం విశ్వాస త్యాగము చేస్తూ తండ్రి నామకార్థంగా వ్యవహరిస్తున్నటువంటి కడవరి దినాలలో ఈ వాక్యం విన్న మీ పిల్లల జీవితాల్లో గొప్ప మార్పును తీసుకుని రమ్మని, మీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మలుచుకోమని, రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.